ఇక్కడ ప్రతిష్ఠించుదాము అని ఎవరు అనుకోలేదు. ఆటోమేటిక్ గా భగవంతుడే ఇక్కడికి వచ్చి అందరికీ దర్శన భాగ్యం కలగజేస్తున్నాడా అన్నట్లుగా ఉంది. అటువంటి కార్యక్రమం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసారు అంటే పచ్చని చెట్టు తిన్న దేవుడికి ఎంతో మహిమ ఉంటుందని వారిని పూజించినా స్మరించినా దర్శించుకున్నా ఎంతో చక్కని ఫలితాలు ఉంటాయి. కావున భక్తులందరూ గ్రామ ప్రజలందరూ ఈ అభిషేకాన్ని అందరూ వచ్చి ఆ దేవ జ్ఞానం అంటేనే భగవంతుడు. గ్రామ పెద్దలు రావాలి త్వరగా, ఇక్కడ ఉంటేనే మనకి ఎంతో అడవిగా ఉంటారు. అలాగే చేస్తున్నారు చేశారండి, అందరూ చేస్తారు, మీరు చదవండి. ఏదో
చాలా ప్లాంటీ ఉంది. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హర హర మహాదేవ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ వల్లే దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. కింద అమ్మవారి ఇద్దరికి చెరువుసారి పెట్టి హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఒకసారి అంటే వాళ్ళకి దారి పెట్టేసిన తర్వాత దండం పెట్టుకుంటారంటున్నారు. మీరందరూ కూడా ఒక కొత్త తెచ్చుకోండి, రెడీగా తెచ్చుకుని తర్వాత మళ్ళీ కూడా తెచ్చుకోండి. ఇంకొద్ది పలుసు కలుపుకోవచ్చు, కొన్ని నీళ్ళు అంటే కొన్ని నీళ్ళు వేసుకో. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఈసారి
పన్నీరు వేస్తారండి. హర హర మహాదేవ. కొంగుచ్చే కొంగుయ్ అంటున్నారు కాబట్టి కొంగుచ్చే ఇంకా పసుపు కలిచే కట్ చేసేస్తాను. పట్టు మీరు వేసుకోండి మీరు అవుతున్నా సార్ అవుతున్నా సార్ అమ్మా మీ దగ్గర తెచ్చుకున్న పళ్ళు కానీ అరటి పళ్ళు కానీ కొబ్బరికాయ పండు.